అవును, వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఎంతకి దేనికి వచ్చావు? ఇక్కడ పూజ ఉందంటే వచ్చా. ఓహో, గణపతి పూజ. గణపతి పూజ అనుకున్నావు? అదంటే నేను అదే అనుకుని వచ్చాలి. అటువైపా ఇటువైపా? ఇటు వెళ్తే అటు ఫీల్ అవుతారు, అటు వెళ్తే ఇటు ఫీల్ అవుతారు. అటు ఇటు కదా నేను మధ్యలో ఉంటానయ్యా. కరెక్టేలే, కరెక్టేలే. ఏంటి, నువ్వు అటు ఇటు కాకుండా ఉన్నావు లేదన్నా? వినాయక చవితి శుభాకాంక్ష. అదేం ప్రదీప్, నాకు దండం పెడతావు? నువ్వు గెటప్ లో ఉన్నావు అనుకున్నా. తొండం ఉంది కదా, తొండం ఉంది కదా. నా మొహంలో నా ముఖ్య అందం తెలుసా? మొహం అంతా ముఖ్యం ఉంది తెలుసా? పూజ జరుగుతున్నప్పుడు ఇటు సైడ్ వెళ్తావా, ఇటు సైడ్ వెళ్తావా? జనరల్లీ ఎప్పుడు మగవాళ్ళు మగవాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఆడవాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్. సూపర్, అయితే నువ్వు నాగో గారు సపోర్ట్ చేస్తావా? వెరీ గుడ్. రోజా గారు, ఆవిడ నవ్వే ఆవిడకి అందం. బాను బాను, వయసే అందం. బాబు అటు పక్క ఉంటావా, ఇటు పక్క ఉంటావా? దసరా అయితే సో దేవత రోజా గారి సైడే వెళ్ళుండేదాన్ని. కానీ ఇదేం పండుగ? ఏంటి, అది కూడా తెలుసుకోకుండా వచ్చావా? ఇంత పెద్ద ముగ్గేశారు. సంక్రాంతి, సంక్రాంతి. పూజకి ఆడపిల్లలు కావాలన్నా మొత్తం మొగోళ్ళే తీసుకోవచ్చు. ఆడైతే అలాగే ఉంటాడు, ఈడైతే వాయిస్ కూడా. ప్రాబ్లం ఏంటి బ్రో? పూజకి ఒక అమ్మాయి కావాలి, తెమ్మంటే అంతా ముసలు పెచ్చుకో. ఒక శ్యామల, ఒక నిర్మల, ఒక కరాటే కళ్యాణి. ఎలాంటి వ్యక్తికి ఎలాంటి పని? గది పుట్టిన చూడు రోజా. ఎవరు, ఎక్కడో చూసాను ఈ వ్యక్తి. నైటీలు నానబెట్టి గంట సేపు అవుతుంది, ఏం చేస్తున్నావు ఇక్కడ? అయినా చెంపకు అర్థం లాగా చెయ్యండి. వెళ్ళి నైటీలు ఉతికే, హాట్ వాటర్ పెట్టి స్నానం చేయాలి. ఎదవ చెప్పలేదు, పెళ్లి చేసుకుంటే బతికేలా ఇద్దరా అని. రామప్రసాద్ ఎదవా, నువ్వైనా చెప్పచ్చు కదరా. ఎరా రవి ఎదవా, ఏడాడు రవి బట్టలు తొడగిల్లాడు. వంట ఏం చేసావు ఇంట్లో? ఏదో పప్పు వండి సాంబార్ చేశాను మాస్టర్. చంద్ర, నేనేం చేసావు తెలుసా? రసం పెట్టా చంద్ర, కరివేపాకు టమాటా ఉల్లిపలేసి చూడు. ఒకప్పుడు ఆ స్టెప్ ఇలా చేశాను, ఈ స్టెప్ ఇలా చేశాను అనేవారు. 1, 2, 3, 4 అనే నోట్లోంచి అల్లం టమాటా. రాత్రి మా అమ్మ నాన్న కళ్ళకి వచ్చి, అరే శేఖరా చూసి చాలా రోజైంది రారా అని పిలుస్తున్నారే. ఆయన మొగడు పోయిండు, ఒక ఆడదానికి దండం పెట్టడానికి సిగ్గు లేదు నీకు? దండం మీద బట్టలు ఆరేసినప్పుడే లేని సిగ్గు. దండం పెడితే వచ్చిన. అవును, వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. వినాయక చవితి పండుగ రోజు ఉదయం 9 గంటలకు మీ ఈటీవీ.